సడన్ గా దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ సో దానికి సంబంధించి యాక్సిడెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ ఫేజ్ ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు ఎలా ఓవర్కమ్ చేశారు ఏం లేదండి ఇంట్లో పడుకున్నాను అంతే యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంట్లో పడుకున్నాను టాబ్లెట్స్ ఇచ్చారు వేసుకున్నాను మొత్తం అంటే తినడానికి ఏం వచ్చేది కాదు లిప్ ఇదంతా కట్టేపై నోస్ వరకు వచ్చింది సో జ్యూసెస్ మీద అంతే అసలు ఇప్పుడు ప్రెసెంట్ చూడడానికి అయితే నార్మల్ గా ఉన్నారు మరి ఎట్లా అసలు కేర్ ఏం లేదండి పడుకొని ఉండడమే అంటే కొన్ని డేస్ తర్వాత మా నాన్నగారు ఏంటంటే లైక్ ఇలా ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు పప్పు ఇట్లాంటి ఏం తినకూడదు అని అంటారు కదా సో మా డాడీ అయితే అట్లా ఏం లేదు ఏమైనా సరే అట్లాంటి ఏం కావాలని లిటరలీ నాకు కాలేదు దెబ్బలు నాకు పెద్దగానే తగిలినా పసుపు అవుతుంది అని చెప్పి కొంతమంది ఇవి తినద్దు అని అంటారు సో నేను అన్ని తిన్నాను నాకైతే ఏం కాలేదు మంచి బాడీ అని చెప్పాలి మీది చెప్పండి అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఎగ్జాక్ట్ గా అసలు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను ఇంటికి ఛానల్లో ఉన్నప్పుడు సో ఇంటికి వెళ్తున్నాను లైట్ గా జల్లు పడుతుంది సో వెనక నుంచి కారు వచ్చి డాష్ ఇచ్చారు హాఫ్ హెల్మెట్ నాది కింద పడిపోయి ఇంత ఇంతవి ఉంటాయి కదండి అవి డివైడర్స్ పోల్స్ లాంటి డివైడర్స్ మైల్ స్టోన్ ఖైతాబాద్ సిగ్నల్ దగ్గర ఎగ్జాక్ట్ గా దానికి రాకుంటూ వెళ్ళిపోయాను అనమాట సో టీత్ మొత్తం విరిగిపోయి ఆ టీత్ మళ్ళీ ఇక్కడ నుంచి బయటకు వచ్చాయి నాకు ఈ అప్పర్ లిప్ నుంచి ఈ కింద టీత్ ఏమో పైనకి గుచ్చుకుపోయి మొత్తం ఇదంతా ఈ పార్ట్ మొత్తము ఇక్కడ ఇదంతా కట్ అయిపోయి ఉన్నాయి అనమాట సో అక్కడ ఆల్మోస్ట్ విత్ బ్లీడింగ్ అప్పుడు పెయిన్ ఉండదు కదా అంటే దెబ్బ తగిలిన ఏమంటే పెయిన్ ఉండదు సో నేను ఒక 45 మినిట్స్ అక్కడే కూర్చునిపోయాను నేను అంటే మా అన్నయ్య వచ్చి అందరూ కదలను పోలీస్ వాళ్ళే అడిగితే నెంబర్ చెప్పాను ట్రాఫిక్ పోలీస్ వాళ్ళే సో వాళ్ళకి నెంబర్ చెప్పగానే వాళ్ళే కాల్ చేశారు కాల్ చేస్తే మా అన్నయ్య గట్కేసరి దగ్గర నియర్ బై ఉన్నారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది కానీ నేనేం కదలను అని అంటున్నాను సో ఈ లోపు మా చిన్నన్నయ్యకి మా పెద్దన్నయ్య వాళ్ళ కొడుకు కాల్ చేశారు మా పెద్దన్నయ్య వాళ్ళ కొడుకు 10th పాస్ అయ్యారని చెప్తే మా పెద్దన్నయ్య వాడికి R15 ఇప్పించారనమాట సో లైసెన్స్ వచ్చిన తర్వాత యూజ్ చేసుకోండు ఇప్పుడే వద్దు అని చెప్పేసి వీడేం చేశాడు నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది అనగా నా బండేసుకొని వచ్చాడు నా చుట్టూ పోలీసు వాళ్ళు ఉన్నారు రాజభవన్ దగ్గర నుంచి పోలీసులు ట్రాఫిక్ పోలీసులు నార్మల్ పోలీసులు అంబులెన్స్ టోటల్ గా చాలా క్రౌడ్ ఉందన్నమాట నా భయం ఏంటి వీరిని ఎక్కడ పట్టుకుంటారా అని ఇంకా భయం భరించలేక అరే నువ్వెందుకు వచ్చావనంటే అక్క నువ్వు పదక్క అని చెప్పేసి లాక్కెళ్ళి ఇంకా అంబులెన్స్ లో లెగలేకపోయాను యాక్చువల్లీ ఈ కాలికి కూడా బాగా దెబ్బ తగిలింది లెగలేకపోయాను ఇంకా అక్కడి నుంచి అంబులెన్స్ తీసుకెళ్లి ఒక అతనేమో మా నాన్నగారిది రెయిన్ కోట్ ప్లస్ జాకెట్ వేసుకున్నాను మా డాడీది ఇక్కడికి వస్తుంది అనమాట నాకు సో అది ఉండటం వల్ల చాలా దెబ్బలు మిస్ అయినాయి నాకు ఇంతలా ఉంటుంది అది కూడా మొత్తం రాసుకెళ్ళిపోయి అరిగిపోయింది సో అది లేకపోయింటే ఎఫెక్ట్ నా మీద పడేది చాలా లక్కీ అండ్ బాడీ మొత్తం బ్లడ్ క్లాట్స్ వచ్చేసినాయి సైడ్ కంతా ఇంకా అప్పటి నుంచి మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల లావ్ అవుతుందా అని చెప్పేసి అన్నారు అంతే బట్ మాకైతే అలా లేదు చాలా చక్కగా అందంగా పద్ధతిగా బాగున్నారు అనమాట బట్ అంటే ఇంత ముందు ఫొటోస్ తో కంపేర్ చేస్తే అప్పుడు చిన్నపిల్లలా ఉన్నారు ఇప్పుడు చాలా చక్కగా పద్ధతిగా సౌందర్య గారి లాగా ఉన్నారు సో గ్రేట్ మ్యామ్ అండ్ ఇప్పుడు మరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లాన్స్ ఏమిటి మూవీలో ఏదన్నా మంచి క్యారెక్టర్ ఏదైనా వస్తే ఖచ్చితంగా నేను అందులో చేస్తాను అదొకటే డ్రీమ్ అనుకున్నాను ఒకసారి పెద్ద స్క్రీన్ మీద చూసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా మంచి ఛాన్స్ వస్తే ఖచ్చితంగా కనిపిస్తాను సో పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఎలా ఉండేది మీకు ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడైనా సేమ్ అండి అంటే ఈ ఫీల్డ్లోకి వెళ్తున్నాను ఎప్పుడు చెప్పి వెళ్ళటం అట్లాంటిది ఏం లేదు వెళ్తున్నానంటే ద ఫీల్ ఓకే కానీ ఒక ఫ్యూ డేస్ వెళ్ళిన తర్వాత ట్రావెల్ చేస్తే కానీ తెలీదు అన్నట్టుగా ఫస్ట్ ఉంటుంది అంటే లైక్ కొంతమంది ఏంటంటే ఈ ఫీల్డ్కి వద్దు అని చెప్పేసి రిస్ట్రిక్ట్ చేస్తారు సో మా ఫ్యామిలీలో అట్లాంటిది ఏం లేదన్నమాట వాట్ ఎవర్ యూ వాంట్ టు చూస్ అని చెప్పేసి అంటే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత గుడ్ ఆర్ బ్యాడ్ తనకే తెలిసినప్పుడు ఆపిస్తుంది కదా అన్న ఫీల్లో ఉన్నారు సో మంచిదైతే కంటిన్యూ చేస్తావు లేకపోతే లేదు అని చెప్పేసి అన్నారు సో ఇప్పటి వరకు అయితే నెగిటివ్స్ అయితే ఏం లేవు అని పాజిటివ్ గానే వెళ్తుంది పెద్ద ఛాలెంజ్ ఏంటంటే తెలుగు చదవటం తెలుగు అసలు ఎందుకు ప్రో లాగా మాట్లాడుతున్నారు కదా ఈవెన్ న్యూస్ కూడా తెలుగు అసలుకి రాదు అవునా 10th తెలుగు పాస్ అయినప్పుడు మా డాడీ చుట్టాలందరినీ పిలిచి భోజనాలు పెట్టారు 10th పాస్ అయినందుకు తెలుగులో ఎస్పెషల్లీ తెలుగు రానామో తెలుగు నేర్చుకుందంటే అద్భుతం సో హర్ డెడికేషన్స్ కి స్కిల్ కి వీ హ్యావ్ టు హ్యాట్స్ ఆఫ్
గుడ్ కదా, అది గుడ్ పాయింట్ యాక్చువల్లీ. సో చాలా మంది మనం చూస్తూ ఉంటాము, సో రాదని చెప్పి వదిలేస్తూ ఉంటారు కదా. తెలుగు నేర్చుకొని మరి తెలుగు ఛానల్ లో న్యూస్ ప్రెజెంటర్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. అంటే ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం అయిపోవడం వల్ల తెలుగు ఒకటి సబ్జెక్ట్ కదా, అసలు మీ తప్పే కాదు. ఒక 35 వస్తే చాలు అన్న ఫీలింగ్ లో చదివాను. ఓకే, సో నాలాగే చాలా మంది కూడా బిగ్ పేపర్ పాస్ అయ్యి 10th పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, 10th తెలుగు ఓన్లీ. ఓకే, సో సివిఆర్ లో ఇంకొక ఛానల్లో కూడా ఫేస్ షూస్ తీసుకున్నారండి. తర్వాత మెల్లమెల్లగా పీసీఆర్ కెమెరామ్యాన్స్, నాకు టోటల్ టీమ్స్ ఎప్పుడు నాకు సపోర్టివ్ గా ఉంటాయి. అంటే నేను లైక్ ఇప్పుడు ఏదైనా డిబేట్ చేయాలనుకోండి, మొహాటం లేకని చెప్తా, నాకు ఒక్క ముక్క కూడా రాదు అని చెప్పి కొంతమంది ఏంటంటే నాకు చెప్పేస్తాను. అంటే స్క్రీన్ మీదకి వెళ్ళి మనం ఆటలాడకూడదు, సో నాకు రా అంది అని ఖచ్చితంగా చెప్పేసేదాన్ని. సో సివిఆర్ లో ఉన్నప్పుడు న్యూస్ బులెటిన్ ఒక రోజు వేసారనమాట, ఫస్ట్ టైం స్కెడ్యూల్లో నా పేరు న్యూస్ లో కనిపించడం. తర్వాత నేను ఎంబట హెచ్ఆర్ ఫోన్ చేసి, మ్యామ్ మిస్టేక్ వచ్చింది స్కెడ్యూల్లో అని అంటే, ఏమైంది నా పేరుంది అందులో తీసేయండి అన్న అని అంటే, లేదు రేపు పొద్దున న్యూస్ చదవాలి, కొంచెం తొందరగా స్క్రిప్ట్ చూసుకొని చదువు అని అన్నారు అనమాట. అప్పటికి కొంచెం నేర్చుకున్నారు అంటే ఓం ఇవన్నీ చేసేదాన్ని, స్పిరిచువల్ ఎక్కువ చేసేదాన్ని. వెంకట్ సార్ అని ఉండేవాళ్ళు, వెంకట్ సార్ సాయి గారు అని చెప్పేసి సివిఆర్ లోని, అంటే రాకేష్ జబర్దస్త్ రాకేష్ గారు ఉంటారు కదా, వాళ్ళ బ్రదర్ సివిఆర్ లో వర్క్ చేసేవాళ్ళు. సో ఆ టీం వాళ్ళు నన్ను ఆన్ స్క్రీన్ కి స్పిరిచువల్ కి బాగుంటది అమ్మాయి అని చెప్పేసి తీసుకొచ్చారు. ఫస్ట్ స్పిరిచువల్ తోనే స్టార్ట్ అయింది అనమాట. సో స్పిరిచువల్ లో ఆధ్యాత్మికవేత ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు ఉంటాయి అనమాట. అప్పుడు అది ఇంకా కష్టం కదా, చాలా కష్టం, చాలా కష్టం అనేసరికి ఇదెంతసేపు నీకు వచ్చేస్తుంది అని చెప్పేసి ఆయన వెంకట్ సార్ ఇప్పుడు T9 లో వర్క్ చేస్తున్నట్టున్నారు, ఆయన సారీ సుమన్ లో చేస్తున్నారు. లైక్ ఆన్ ఎయిర్ ఇచ్చిన టైంలో ఏదన్నా నేను అంటే గెస్ట్ కొంతమంది ఎలా ఉంటారంటే, మీరు ఒక క్వశ్చన్ అడిగితే ఆయన అరగండి చెప్తాడు, కొత్తలో ఉన్నప్పుడు అమ్మయ్యా అని చెప్పి ఇలా ఉండేదాన్ని. అని టక్కన ఆపేసేసరికి ఓ క్వశ్చన్ చూసుకోలేదు, ఈ భయాలు ఎక్కువ ఉండేవన్నమాట. ఓకే, సో ఆ టైంలో నన్ను ఆన్ ఎయిర్ తీసేయటం, అడుగు నెక్స్ట్ అని అలా నాకు చాలా సపోర్ట్ చేశారు, బ్యాక్ సపోర్ట్ చాలా. కెమెరామ్యాన్స్ కూడా అంతే, అంటే ఫస్ట్ లో లైవ్ అని అంటే ఇలానే కూర్చోవాలి ఇలానే, అంటే కొంచెం తెలిసేది చూస్తూ, కానీ ఓవరాల్ గా మస్ట్ అండ్ షుడ్ ఇలా స్టిప్ గా ఉండాలి, ఇలా చూడాలి యాంకర్ చెప్పినప్పుడు, అంటే అవతల పర్సన్ ఏదని చెప్పినప్పుడు అది ఏం అర్థం కాకపోయినా నవ్వాలి, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళం అనమాట. సో అలా స్టార్ట్ అయింది. తర్వాత న్యూస్ లోకి వేశారు, న్యూస్ లో వచ్చినప్పుడు కూడా చాలా మిస్టేక్స్ చదివేదాన్ని స్టార్టింగ్ లో. తర్వాత లైక్ సివి రావు గారు, ఆయన కూడా అంటే చైర్మన్ సార్ కూడా యాజ్ ఎ డాటర్ గా, లేదు నువ్వు చేసింది నువ్వే ఒకసారి చదువుకుంటూ ఉండు, చూసుకుంటూ ఉండు, అప్పుడు అర్థం అవుతుంది ఇలా చెప్పి తర్వాత ఇంకా లైన్ లో పడ్డాను అనమాట. తర్వాత రెవెన్యూ డ్రైవ్స్ ఇవన్నీ వేసేవాళ్ళు, అక్కడ కూడా అసలు నాకేం రాదు అందులో కూడా, అంటే స్పాట్ లో అక్కడికక్కడ వేసేసేవాళ్ళు వాళ్ళు, అలా తొందరగా నేర్చుకున్నాను. ఓకే, సూపర్బ్ అండి.